చూస్తే వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతిలో దెబ్బతిన్న గొట్టి ముక్కల సుధాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. తన కుటుంబానికి తక్షణమే రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా ఎస్పీని సుధాకర్ కోరారు. భద్రత కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో సుధాకర్ దాడికి గురయ్యారు. క్యూలో వచ్చి ఓటేయమన్నందుకు తనపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేశారని ఆయన ఆరోపించారు. తన ఇంటి ముందు కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆయన భయాందోళనకు చెందారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సుధాకర్ ఆందోళన చెందారు. 13వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్లో 2-3 రోజులు ఉండటం జరిగింది. ఆ టైంలో కొంచెం అంటే మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది. అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే ఓకే మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి అట్లాగే తెనాలి ఏఎస్పీ స్టేట్ ఎస్హెచ్ఓకి అట్లాగే సిఎస్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి, మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పీ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు సమయంగా తీసుకున్నారు, వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రొటెక్షన్ మాకు వస్తుందని ఆశిస్తున్నాను. ఎస్పీ గారికి, గుంటూరు ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, ఎస్హెచ్ఓకి, మళ్ళా డీజీపీ గారికి, సిఎస్ గారికి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మెయిల్స్ పంపించాం, బట్ కలవడానికి ప్రయత్నిస్తాను. వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతిలో దెబ్బతిన్న గొట్టి ముక్కల సుధాకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆందోళన చెందారు. తన కుటుంబానికి తక్షణమే రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా ఎస్పీని సుధాకర్ కోరారు. భద్రత కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో సుధాకర్ దాడికి గురయ్యారు. క్యూలో వచ్చి ఓటేయమన్నందుకు తనపై వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దాడి చేశారని ఆయన ఆరోపించారు. తన ఇంటి ముందు కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని ఆయన భయాందోళన చెందారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని సుధాకర్ ఆందోళన చెందారు.